పీపీఏలపై సమీక్ష విషయంలో దూకుడు మీదున్న ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. గ్రీన్కో కంపెనీకి జగన్ సర్కార్ ఇచ్చిన నోటీసులపై విద్యుత్ ట్రైబ్యునల్ స్టే విధించింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి కళ్లింపడినట్లయింది. సోలార్ విండ్ పవర్ ఒప్పందాల విషయంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన సమీక్షల వ్యవహారం ముదురుతోంది. విద్యుత్ ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గ్రీన్కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. సోలార్ విద్యుత్ యూనిట్ ధర 4.50 రూపాయల నుంచి 2.44 రూపాయలకి తగ్గించాలని గ్రీన్కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ కంపెనీ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని గ్రీన్కో కంపెనీ వాదిస్తోంది. రాజస్థాన్లో 2.44 రూపాయలకి యూనిట్ ఇచ్చినంత మాత్రాన ఏపీలో అదే ధరకు ఇవ్వడం కుదరదని గ్రీన్కో కంపెనీ స్పష్టం చేసింది. గ్రీన్కో వాదనలు విన్న ట్రిబ్యునల్ జూలై 12న 3 యూనిట్లకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా పడింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పీపీఏలు చేసుకున్న కంపెనీలు ధరలు తగ్గించాలని కోరింది. గత ప్రభుత్వం ఎక్కువ రేట్లకు ఒప్పందాలు చేసుకుందని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రిబ్యునల్ ఆదేశాలతో జగన్ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేట్టు చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ముందుకెళ్లే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పంచాయతీ చేయాలనుకుంటున్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.